బిస్మిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. ప్రేమిక్షకుల్లారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం సృష్టిలో దైవ నిదర్శనాలు. జీవితంలో, మన నిత్య జీవితంలో సాధారణంగా అనునిత్యం ప్రతిరోజు మనం గమనించే చాలా చిన్న చిన్న విషయాలు, బీజంలో భూజం ఉంటుంది అంటారు, అంటే మహావృక్షం బీజంలో దాగుంటుందని. అలాగే ఈరోజు మనం చర్చించుకోవే చిన్న చిన్న విషయాల్లోనే మన జీవిత పరమార్థం దాగి ఉంది. అవేమంటే, తాంబేలోని మనం చూసి ఉంటాం, చేప పిల్లల్ని మనం గమనించి ఉంటాం. పుట్టగానే వాటికి ఈత నేర్పిందెవరు? అలాగే అడ్డుగోడను పగలగొట్టుకొని బయటికి రాకపోతే మరణమే శరణమవుతుంది. బతకాలి అంటే ఆ అడ్డుగోడ పగలగొట్టి నువ్వు బయటికి రావాలి అని గుట్టులో ఉండే ఆ పసిప్రాణికి నూరిపోసిందెవరు? మనం పుట్టగానే గాలి పీల్చాలని కానీ, ఏడవాలని కానీ, పాలు తాగాలని కానీ, ఆకలేస్తే ఏడుపు ద్వారా మన ఆకలిని తెలియజేయాలని కానీ మనకు నేర్పించింది ఎవరు? ఆయనే అల్లాహ్ సుబ్హానహు వతాలా. రబ్బునల్లజీ అఅతా కుల్ల షైఇన్ ఖల్ఖహు సుమ్మా హదా. మన ప్రభువే, ఆయనే ప్రతి ప్రాణికి దాని ఆకారాన్ని ప్రసాదించాడు, అలాగే అది ఎలా జీవించాలో మార్గదర్శకత్వం చేశాడు. ఫఅల్హమహా ఫుజూరహా వతఖ్వా. ఏ ప్రాణికి ఏది మంచి ఏది చెడు, ఏ ఆహారం తింటే లాభదాయకం, ఏ పదార్థం తింటే ప్రాణాపాయం అని తెలియజేసింది ఎవరు? ఆయనే కరుణామయుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలా. కనుక అభిమాన మిత్రులారా, నిత్యం మనం చూసే వీటిని కాస్త నిశితంగా మనం పరిశీలించాలి. ఏరు ఒడ్డున కానీ, సముద్ర ఒడ్డున కానీ తాంబేలు వచ్చి ఇసుకలు గుడ్డు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఆ గుడ్డుని పగలగొట్టుకొని తాంబేలు పిల్ల బయటికి వచ్చిన తర్వాత ఒకవైపు ఇసుక మరణం, మరోవైపు నీళ్లు, అదే జీవితం. అయితే అప్పుడే పుట్టిన ఆ పిల్లకి ఇసుకలో వెళితే మరణం ఉంటుందని, నీటిలో వెళితే జీవితం ఉంటుందని, నువ్వు నీటి వైపే వెళ్ళాలి అని నేర్పింది ఎవరు? చేప గురించి మనం చెప్పుకున్నాం. చేపగుడ్డు ఎంత చిన్నదుంటుందో మనందరికీ అనుభవమే. నిజంగా చేప పిల్ల పుట్టినప్పుడు తల్లి కూడా తన పిల్లల్ని చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. మరి అవి పెరిగి పెద్దయ్యి కనిపించే వరకు వాటి ఆహారాన్ని ముందే సమకూర్చి పెట్టాలి అని ఆ చేప తల్లికి నూరిపోసింది ఎవరు? ఇలా మన నిత్య జీవితంలో తారసపడే చాలా విషయాల వైపు గనక దృష్టి సారించినట్లయితే, ఇవి వ్యక్తుల వల్ల కానీ, సమాజాల వల్ల కానీ, సంఘాల వల్ల కానీ, అలాగే దేశాల వల్ల కానీ, ప్రభుత్వాల వల్ల కానీ సాధ్యం కాదు అని మనకిట్టే అర్థమైపోతుంది. ఒక సొరచాపనే తీసుకోండి. కొన్ని సొరచాపల్ని పోషించే బాధ్యత గనక ప్రభుత్వాలు సముద్రం నుండి కాకుండా స్వతహాగా వారి నిధి నుండి గనక వారు ఏర్పాటు చెయ్యాలంటే సాధ్యమయ్యే విషయమేనా? అలాంటి ఎన్ని యొక్క ప్రాణులు, జీవకోటి ప్రాణుల్ని వాటికి కావాల్సిన యొక్క స్థలంలోనే వాటికి కావాల్సిన ఆహారాన్ని సమకూర్చి పెడుతున్నవాడు ఆయనే అఖండ ఉపాధి ప్రదాత అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా. కాబట్టి నిత్య జీవితంలో తారసపడే
ఈ నిజాలను నిశిత దృష్టితో మనం పరిశీలించి మన నిజ ఆరాధ్యుని మనం అర్థం చేసుకోవాలి. ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆయన దాస్యంలోనే మనం అనేది జీవించాలి, జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.